విజయనగరం జిల్లా పాచిపెంట మండలం వాలంటీర్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలకి వెళ్తే పాచిపెంట మండలం కందిరివలస గ్రామంలో లక్ష్మణరావు అనే వాలంటీర్పై అదే గ్రామానికి చెందిన చిన్నారావు తండ్రి దాడి చేశారు. జనతా కర్ఫ్యూ విధించిన తర్వాత గ్రామస్తులు ఎవరింట్లో వాళ్లు ఉండమని చెప్పడంతో గొడవ చెలరేగింది. ఈ గొడవలో లక్ష్మణ్ గాయపడగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయనగరం రెఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతున్న లక్ష్మణరావు మొన్న రాత్రి మరణించడం జరిగింది. ఈ హత్యకు కారకులైన వారు విఆర్ఓ సమక్షంలో లొంగిపోయారు. వారిని సిఐ సింహాద్రి నాయుడు సమక్షంలో కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసు విషయంపై సిఐ సింహాద్రి నాయుడు తెలియజేస్తారు. చనిపోయిన కోన లక్ష్మణరావు 24 సంవత్సరాలు, ఈయన వాలంటీర్గా వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో మన గాడిపల్లి చిన్నారావు, వాళ్ళ బ్రదర్ లక్ష్మణరావు సన్యాసి, రామకృష్ణ సారీ రామకృష్ణ సన్యాసి, గాడిపల్లి చిన్నారావు, బ్రదర్ రామకృష్ణ, ఫాదర్ ఏమో సన్యాసి. యాక్చువల్గా ఏంటంటే చిన్నారావుకి ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో లక్ష్మణరావుకి వీళ్ళిద్దరికీ వాలంటీరింగ్కి రావడం, ఆయనకి రాకపోవడం, వీళ్ళిద్దరి మధ్య కొద్ది గ్రెడ్జెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ దరఖాస్తు చేసుకుంటే అందులో లక్ష్మణరావుకి వచ్చింది, చిన్నారావుకి రాలేదు. దాంతో వీళ్ళిద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి. అది ఎప్పటి నుంచో గొడవ పడుతున్నారు. అయితే మనకి ఏమైందంటే 24న ఇది మనకి వాలంటీర్ ఏం చేశారంటే, ఈ కోవిడ్-19 ఈ విధుల్లో భాగంగా ఈయన ఊర్లో అందరికీ ఉన్న ఇంట్లోనే ఉండాలి, బయటకు ఎవరు రాకూడదు, మాస్కులు ధరించాలని మనకి ఏవైతే ఉన్నాయో ఈ దీని గురించి ప్రచారం చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ లక్ష్మణరావు ఏం చేశాడంటే చిన్నారావుకి చెప్పాడండి, నువ్వు బయటికి రావద్దంటే ఎందుకు ప్రతిసారి వస్తున్నావు అనేసి ఆయనకి చెప్తే అప్పుడు కొద్దిగా ఆర్గ్యూ అయ్యింది. అయిన తర్వాత తిరిగి జీగరం వైపు నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాడు అనమాట. కొద్ది టైం అయిపోయింది తర్వాత శానిటైజేషన్ చేయడానికి జీగరం నుంచి ఒక ట్రాక్టర్ పిలిపించి తర్వాత ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ ఊరు కందిరవలస వెళ్తుంటే ఈయన సీరియస్ అనేది విషయం అనేది సీరియస్ అయిపోతుంది. వాలంటీర్ ఏం చేశారంటే ఇది అంటే ఊర్లో జరుగుంటే పాపం అందరికీ తెలుస్తుంది, అవుట్స్కట్స్లో జరగడం వీళ్ళిద్దరికీ ఈ ఫ్యామిలీకి జరగడం వల్ల బయట వాళ్ళకి ఎవరికి తెలియకపోవడం వల్ల బయటకు అంత తొందరగా ఈ అబ్బాయి కూడా చెప్పలేదు, పేరెంట్స్ కూడా చెప్పకపోవడం సమాచారం మనకి తొందరగా రాలేదు. ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల కరెక్ట్గా ఈయనకి ట్రీట్మెంట్ అందకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల అది కొద్దిగా ఇంటర్నల్గా బాగా డ్యామేజ్ అయిపోయి చనిపోయింది. సో ఏదైనా గ్రామస్తులు ఏమైనా ఇలాంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు ఇలాంటి గొడవలు జరిగినా ఇమీడియట్గా మాకు చెప్తే కనీసం హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళి తొందరగా ఇప్పుడు కేసు కట్టేస్తారని భయం మీద కొంతమంది చెప్పకపోవచ్చు, కానీ అది అనవసరంగా ఆయన ప్రాణాల మీదకి వచ్చింది అనమాట. ముక్కు అలా ఎవరైతే ఉన్నారో రామకృష్ణ వాళ్ళ బ్రదరు, తర్వాత ఈయన ఇలా ముగ్గురు కలిసి మళ్ళీ అటు నుంచి చేతులతో గట్టి కొట్టడం గట్టి చేశారు. అయితే వీళ్ళు ఏంటంటే మనకి 20 తేదీ జరిగినా సరే మనకి పెద్ద సమక్షంలో వాళ్ళు మాట్లాడుకొని 26 తేదీ వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. 20 తేదీ జరిగినా సరే ఈయన ఎవరైతే చనిపోయారో ఆయన నిర్లక్ష్యం వహించి 24 తేదీ వరకు కూడా వాళ్ళ ఇంట్లో కాదు వాళ్ళు కూడా గొడవైందని చెప్పలేదు, వాస్తవంగా చెప్పలేదు. 25వ తేదీన మన తంగరాజు హాస్పిటల్కి వాళ్ళ ఆశా వర్కర్ అయినటువంటి వాళ్ళ అత్త అనమాట, ఆమె రాము అని పేరు. ఆమెతో వచ్చేటప్పుడు ఆమె కూడా ఏం చెప్పాడంటే పడిపోయినా నేను పడిపోయేటప్పుడు నాకు దెబ్బ తగిలింది అనేసే చెప్పాడు ఆయన. అయితే తర్వాత ఎప్పుడైతే పెద్దల సమక్షంలో అది మాట్లాడుకున్నారు రాజాపతి, మాకు 26వ తేదీన కంప్లైంట్ ఇచ్చారు. 26వ తేదీన అప్పుడేమో 324 కింద కేసు రిజిస్టర్ చేశాం, 324, 323 కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మేము మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాం. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి మన సిహెచ్సి సాలూరుకి పంపిస్తే అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ విజయనగరం పంపించారు. అక్కడ నుంచి మళ్ళీ 28వ తేదీన ఉదయం మన ఇక్కడికి పంపించారు, అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయారు. అయితే మనకి పోస్ట్ మార్టంలో ఏం తేలిందంటే ఈయన అంటే మేము డాక్టర్ గారిని అడిగింది దీన్ని బట్టి
ఈయన అంటే రిప్స్ అయితే ఏమి ఇరుగుపోలేదు చెస్ట్ దగ్గర. అంటే మామూలుగా తర్వాత కర్రతో కొట్టడం వల్ల మొత్తం మీద రిస్ట్ వల్ల కానీ కదిలిపోయింది బాగా. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే బయటికి కనబడింది. ఈయన ఇమీడియట్గా హాస్పిటల్కి ఉండి వచ్చి ఉంటే అది తొందరగానే రికవర్ అయ్యేది. సో ఎప్పుడైతే ఈయన హాస్పిటల్కి రాకపోవడం, నిర్లక్ష్యం చేయడం, ఊళ్ళో తగ్గిపోద్ది అనుకోవడం, దాంతో బ్లడ్ బాగా కదిలిపోయి బ్లీడింగ్ అయితే ఇంటర్నల్గా ఇది లంగ్స్కు ఇదైపోయి దాంతో ఈయన చనిపోయాడు అనేసి చెప్పారు.